मंत्री मल्लारेड्डी भू कब्जाल टीपीसीसी अध्यक्ष रेवंत रेड्डी व्याख्य पै असभ्य पदजालंतो राहित्यंगा स्पंदिंचडं एंतवरकु समंजसमनी ముస్తాబాద్ कांग्रेस पार्टी मंडल शाखा अध्यक्षुलु ఎల్ల బాలరెడ్డి प्रश्निंचारु। గురువారం రోజున ఆయన మాట్లాడుతూ వెంటనే మంత్రి మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయడం కాకుండా ఆయన భూ కబ్జాలపై తగు విచారణ జరిపి భూములను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు। తప్పుడు పత్రాలు సమర్పించి ప్రభుత్వ అసెండ్ భూములు కబ్జా చేయడం మంత్రి మల్లారెడ్డికి అలవాటుగా మారిపోయిందని దీన్ని ప్రశ్నించిన వారిపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుండెపల్లి శ్రీనివాస్, ఆరుట్ల మహేష్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు। తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తా ఉంది మంత్రి మల్లారెడ్డి గారి మీద రేవంత్ అన్న ఆరోపణలు చేసినాయి, అవి నిజాలు। ఆ విషయం మంత్రి మల్లారెడ్డి కూడా తెలుసు, రేవంత్ అన్న అనవసరమైన ఆరోపణలు అసలే చేయడు, సాక్ష్యాలు ఉంటనే ఆరోపణలు చేస్తాడు। ఆనాడు లైవ్లో కూడా మంత్రి మల్లారెడ్డి గెస్ట్ హౌస్ దగ్గరికి పోయి చూపించినప్పుడు కూడా కనీసం కేసీఆర్ గారు ఈటల రాజేందర్ మీద ఏదైతే ఎంక్వైరీ కమిషన్ వేసిండో అట్లా మంత్రి మల్లారెడ్డి మీద ఎందుకు ఎంక్వైరీ కమిషన్ వేస్తలేడని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం। రాష్ట్ర పిసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చామకూరి మల్లారెడ్డి కార్మిక మంత్రిపై అతను చేసినటువంటి భూ కబ్జాల గురించి కేసీఆర్ గారికి మరి పత్రికా ముఖంగా తెలియడం జరిగింది। ఇయల్ల జవహర్ నగర్లో సర్వే నెంబర్ 268 లో తప్పుడు పత్రాలు సృష్టించి తన మేనకోడల పేరు మీద హాస్పిటల్ కట్టించడం, అదే విధంగా మాట్లాడినటువంటి మాటలు, దానికి కౌంటర్గా కార్మిక మంత్రి మల్లారెడ్డి గారు ఇష్టమొచ్చినటువంటి రీతిలో ఒక కళ్ళు దాగిన కోతిలా వ్యవహరిస్తూ చిందులు దుంకుకుంటా ఒక చిల్లర మల్లర రాజకీయాలలాగా అరే సాలే బీలే అన్నటువంటి అసభ్యమైనటువంటి పదజాలంతో రేవంత్ రెడ్డి గారిపై మాట్లాడడం ఇది అన్యాయం। ఇది ఎందుకంటే ఈ విధంగా రాజకీయాల్లో ఈ ఇల్లు కూడా దాటనీయకుండా నీపై దాడి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి బిడ్డ మల్లారెడ్డి గారు, మీరు జర జాగ్రత్తగా మాట్లాడి సమస్య ఉంటే పరిష్కార దిశగా పోయి ఒక చర్చ ద్వారా మాట్లాడలే తప్పితే కళ్ళు దాగిన కోతిలాగా అసభ్య పదాలతో మాట్లాడొద్దు అని చెప్పి మేము ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం।